ఇక డిటైల్స్ చూస్తే ఆదిబట్ల యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిబట్ల పోలీసులు గోవాలో నవీన్ రెడ్డిని పట్టుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. నవీన్ రెడ్డి నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుల్ని కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టుకు సమర్పించిన పిటిషన్లో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే 32 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అందులో A3 భానుప్రకాష్, A4 సాయినాథ్, A8 ప్రసాద్, A9 హరి, A30 విశ్వేశ్వర్ని 5 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో పోలీసులు కీలక అంశాలను వెల్లడించారు. వైశాలిని కిడ్నాప్ చేసేందుకు నవీన్ రెడ్డి వారం రోజుల ముందు నుంచే ప్లాన్ చేసినట్లు పోలీసులు కస్టడీ పిటిషన్లో తెలిపారు. ఈ కిడ్నాప్లో నవీన్ రెడ్డితో పాటు రూమాన్, చందు, సిద్ధు, సాయినాథ్, భానుప్రకాష్ కలిసి మొత్తం 6 కీలకంగా వ్యవహరించారు. నిశ్చితార్థం సమయంలోనే కిడ్నాప్ చేయాలని కుట్రపన్నారు. వైశాలితో పాటు చుట్టుపక్కల వారిని కూడా భయభ్రాంతులకు గురి చేయాలని ప్లాన్ చేశారు. మొత్తం 40 మందితో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేశారు. ఒకవేళ దొరికిపోతే తప్పించుకునేందుకు నవీన్ రెడ్డి ముందే ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఆదిబట్ల యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిబట్ల పోలీసులు గోవాలో నవీన్ రెడ్డిని పట్టుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. నవీన్ రెడ్డి నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిభట్ల పోలీసులు గోవాలో నవీన్ రెడ్డిని పట్టుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. నవీన్ రెడ్డి నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.